పీఆర్సీపై ఊరిస్తున్న సర్కారు ఇదిగో పీఆర్సీ అంటూ ప్రభుత్వం ఊరిస్తోందే తప్ప దాని ఊసెత్తడం లేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆక్షేపించింది జేఏసీ కే లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ సమావేశం జరిగింది పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జేఏసీ ఆరోపించింది కొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నట్లు వార్తలొస్తున్నా పీఆర్సీని ఏర్పాటు చేస్తామన్న సీఎం హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని పేర్కొంది మధ్యంతర భృతిని ప్రకటిస్తామని మూడు కరువు బత్యాల డే ను ఇస్తామంటూ అసెంబ్లీ బహిరంగ సభల్లో ప్రకటిస్తూ ఊరిస్తున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదని విమర్శించింది రాష్ట్రంలోని ఎనభై శాతం పెన్షనర్లు దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్యాలతో బాధపడుతున్నారని వీరికి నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపింది ఇప్పటికైనా పెన్షనర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ముఖ్యంగా పీఆర్సీని ఏర్పాటు చేసి ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేసింది